భవిష్యత్తులో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో అనేటువంటి మాట చెప్పాల్సిన అవసరం ఉందని మనం చేస్తా ఉన్నా వాస్తవంగా తెలంగాణ ఉద్యోగం స్ఫూర్తి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీలు మన నిరుద్యోగులకు రావాలని మన ఆత్మ గౌరవం పెరగాలని మనకు మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలని కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన జీవితాలు పోయి పేరెం మీద పోయిలు పడ్డట ముఖ్యంగా యువత బాధ్యత ఉన్నది గ్రామాల్లోకి వెళ్ళిన తర్వాత ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏ పెన్షనర్ అయితే అయ్యేలా రాష్ట్రంలో పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తులు పెద్ద మనుషులు మన అవ్వ తల్లులందరూ కూడా నాయనలందరూ కూడా వాళ్లకు చంద్రశేఖర్ రావు గారు ఒక భయం పెట్టిండు టిఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే పెన్షన్ పోతుందని కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కూడా పెన్షన్ పోదు దానికంటే ఒక రూపాయి ఎక్కువనే ఇస్తుంది మాట చెప్తూనే పెన్షన్ తో పాటుగా మీ ఇంట్లో చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకుడికి ముప్పై నలభై యాభై వేల రూపాయల జీతం కూడా ఇస్తుంది ఏదో ఉద్యోగాలు లేవని కాదు కమిటీ ఈ రాష్ట్రంలో లక్ష తొంభై ఒక్క వేల ఖాళీలు ఉన్నాయనేటువంటి వాస్తవిక ప్రభుత్వ ప్రకటన చేస్తే అనేక సందర్భాల లోపల శాసనసభల శాసన మండలి దానికి ఒక షెడ్యూల్ క్యాలెండర్ పెట్టమని అడిగితే ఏ క్యాలెండర్ అయితే నిరుద్యోగ రిక్రూట్మెంట్ కు పెట్టలేదు ఆ రిక్రూట్మెంట్ క్యాలెండర్ ను కాంగ్రెస్ పార్టీ పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు విద్యార్థికి ఒక పక్క కమిట్మెంట్ ఇస్తుందనే మాట సందర్భంగా మనం చూస్తా ఉన్నా ఇలా దయచేసి వేదిక మీద సభకు వచ్చినమా సభకు అయినమా అనే మాట కాదు ఎలా దయచేసి ఏ విధంగా వరంగల్లో రైతు డిక్లరేషన్ ను గ్రామ గ్రామాన్ని తీసుకుపోయి రైతులకి ఎలా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందో చెప్పగలిగినమో అదే విధంగా ఇలా ఈ యువత డిక్లరేషన్ నిరుద్యోగ డిక్లరేషన్ కూడా గ్రామ గ్రామాలు తీసుకుపోయి ప్రియాంక గాంధీ గారు చెప్పేటువంటి మాటను అటు యువకులకు నిరుద్యోగులకు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి మనం కన్విన్స్ చేసే బాధ్యత ముఖ్యంగా యువకుల మీద ఉందనే మాట మనవి చేస్తూ మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలు రేపు ఈ రాష్ట్రంలో పుట్టే బిడ్డ లక్ష రూపాయల పైన అప్పుతో పుట్టే పరిస్థితి ఉన్నది తెలంగాణ విభజన జరిగి నాడు అరవై వేల కోట్ల అప్పుంటే ఇలా ఐదు లక్షల కోట్ల అప్పు దాటింది మేధావులు మౌనంగా ఉన్నా ఇంకొక రకంగా మరి మీడియా మీద ఉక్కు పాదం మోపుతా ఉన్నారు నిన్నటికి నిన్న హెచ్ఎం టీవీకి సంబంధించి ముఖ్యమంత్రి చెప్పిన మాట ప్రకారమే దళిత బంధులు అవగతలు జరిగినాయంటే ఓ ఎస్టీ ఒక ఎస్సీ శాసన చెప్పిన తోటి అట్రాసిటీ కేసు పెట్టించారు మొన్న సెక్రటరీ ప్రారంభమైతే ఆయన ఇంట్లో సత్యనారాయణ అన్నట్టుగా మీడియాకు వివక్ష పూరితంగా ఏ తెలంగాణ కోసం మీడియా ఉందో అది కావచ్చు ఏబిఎన్ కావచ్చు అనేక సందర్భాల్లో వాళ్ళని నిషేధించబడి పరిస్థితి దయచేసి ఇవాళ ఒకటే మాట ఈ మీటింగ్ స్ఫూర్తిని గ్రామ గ్రామాలు మనం కోరుతూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పార్టీ నాయకులకు ధన్యవాదాలు చెప్తూ జాయింగ్ కాంగ్రెస్ ఐదే ఐదు నిమిషాల్లో మనంద నాయకురాలు శ్రీమతి ప్రియాంక